ఈ సంసారములో ఉండేటటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే మంచి వేసవి కాలంలో బాటసారులు నడిచి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటే ఎక్కడ చలివేంద్రం ఉంటుంది, అందులో చక్కటి కుండలు పెట్టి చల్లటి నీళ్ళు ఇస్తుంటారు, ఓ నాలుగు గ్లాసులు పెడతారు. అలా వెళ్ళిపోతున్న వారు ఆ ఎండ చేత తప్తమై ఒకసారి ఆ చలివేంద్రంలో కలుసుకుంటారు. అందరూ ఎందుకు కలుసుకున్నారు? అందరికీ దాహం ఉంది కాబట్టి కలుసుకున్నారు. అందరూ తలో గుక్కెడి నీళ్లు తాగుతారు. మీరు ఎట్టెడుతున్నారండి అంటారు. ఏదో కాసేపు సమయం నడవాలి కాబట్టి ఎండ మళ్ళీ బయటికి వెళ్ళే లోపల కాసి నీళ్లు తాగేటప్పటికి ఎంత హాయిగా ఉందో ప్రాణమని, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటారు. నేను ఇలా పిఠాపురం వెళ్తున్నానండి అంటాడు. ఒక ఆయన అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నేనా, నేను ఇలా ఇటువైపు రాజమండ్రి వెళ్తున్నానండి అంటాడు. అంటే ఈయనో దిక్కెడుతున్నాడు, ఈయనో దిక్కెడుతున్నాడు. ఇంకో ఆయన అడుగుతాడు, ఆయన జగ్గంపేట వెళ్తున్నానంటాడు. ఇంకో ఆయన అడుగుతాడు, అదే నేను సముద్రం రోడ్డుకు పోతున్నానంటాడు. నలుగురు నాలుగు దిక్కులు ఎందుకు కనుక్కోవడం అంటే ఒకరితో ఒకరి యొక్క అనుబంధం ఎంతవరకు అంటే కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే వరకు. ఆ తర్వాత ఏం చేస్తారు? నలుగురం కలిసి మంచినీళ్ళు తాగామండి, బాగుండదు నేను పిఠాపురం ఏంటి, ఇలా రాజమండ్రియే పోతాను, ఈయనతో అనేం వెళ్ళాడు, ఆయన అలా పోతాడు ఇది ఇలా పోతాడు. అలా అమ్మా ఈ సంసారములో ఉండేటటువంటి వారు ఏమిటో తెలుసా? ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అసలు ఒకరికొకరే తెలియదు. నిజమే కదండి, నా భార్య నాకేం తెలుసు, ఆ తర్వాత ఎప్పుడో నాకు ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నా భార్య ప్రవేశించింది జీవితంలోకి, ఆ తర్వాత నా పిల్లలు నాకే తెలియరు, ఆ తర్వాత వాళ్ళు పుట్టుకొచ్చారు. ఒక్కసారి ఆలోచించు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరంటారు. ఇక్కడ భర్తనంటాడు, శరీరం వదిలేస్తాడు, మళ్ళీ వచ్చే జన్మలో ఆరదవుతాడు, ఎవరికో భార్య అవుతాడు, అక్కడ శరీరం వదిలిపెడతాడు, ఇంకో లోకానికి ఎడతాడు, ఒక కుక్క అవుతాడు, అక్కడ తిరుగుతాడు. ఇన్ని అనుబంధాలు, ఎంతమందికి బిడ్డలో, ఎంతమందికి అన్నదమ్ముడో, ఎంతమందికి అక్క చెల్లెళ్ళో, అటువంటిదమ్మా ఎవరు మాత్రం శాశ్వతం అమ్మా, అందరూ వెళ్ళిపోతారు, ఏమిటి ఉండిపోయినట్టు ఏడుస్తావు ఎందుకు? అందుచేత సావు తప్పించుకుని దాక్కున్నవాడు ఎవడైనా ఉంటే ఏమండి బలానా వాడు దాక్కుని బతికిపోయాడండి మేము చచ్చిపోయామండి అని ఏడవచ్చు. ఒక్కళ్ళేడే, అందరూ వెళ్ళిపోయారు. మనం అందరం ఎక్కడ నుండి పుట్టితే అక్కడికి పోగుట నైజము ప్రాణి కోటికి. మనం పుట్టామంటే ఎక్కడి నుంచో బయలుదేరి అమ్మకడుపులోకి వచ్చి అమ్మకడుపులోంచి బయటికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవద్దు మహాప్రస్థానంలోనూ, అందుకని వెళ్ళిపోతారు. వీళ్ళెవ్వరూ వెళ్ళని వాళ్ళల్లా, వాడొక్కడే వెళ్ళిపోయిన వాళ్లే. వీళ్ళందరూ వాడి కోసం ఏడుస్తారు ఏమిటన్నాడు యమధర్మరాజు గారు. అంటే ఆయన ప్రొఫెషన్ అటువంటిది. అలా యమధర్మరాజు గారు రోజు ఇదే పనిగా చూస్తున్నాడు, ఏడిచిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఎంతమందిని చూశాడో, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. కానీ చిత్రం ఏమిటంటే ఎవడి మా నాన్న వాడే పక్కింట్లో దొంగలు పడ్డారంటే తన ఇల్లు 1000 తాళాలు వేస్తాడు, వెనక సందులో దొంగలు పడ్డారంటే ఈ ఇంట్లో వాచ్మెన్ ఎలర్ట్గా ఉండు ఎలర్ట్గా ఉండని 10 మాటలు చెప్తాడు. ఇన్ని చేస్తాడు కానీ తన తండ్రికి తజ్జనం పెడుతున్నాడు, తన తల్లికి తజ్జనం పెడుతున్నాడు, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి తను వెళ్ళిపోతానని ఒక్కనాటికి అంగీకరించాడు. ఏమంటాడంటే వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళని వెళ్ళిపోయారు, నేను ఎందుకు వెళ్తానంటాడు. ఈ మాయ లేదనుకోండి ఏ బ్రహ్మజ్ఞానులు అయిపోయినట్టే ప్రతివాడును, ఎవడికి వాడు నేను శాశ్వతమో అన్న భావనలో ఉంటాడు. ఆయన అన్నాడు హిరణ్యకశిపుడు, అమ్మా యథార్థమునకు ఎవ్వరు ఉండరు, ఇదొక భ్రాంతి, నేను ఉండిపోతాను ఉండిపోతానని ప్రతివాడు అనుకుంటాడు. కానీ ఒకడు ఉన్నాడమ్మా, వాడు ఈ కంటికి కనపడడు, వాడు ఇదంతా సృష్టిస్తాడు, వాడు ఇదంతా నడుపుతాడు, వాడు ఇదంతా తనలోకి తీసుకుంటాడు. అలా ఒకడు ఉన్నాడమ్మా, వాడమ్మా శాశ్వతుడు, ఈ శరీరముతో ఉన్నటువంటి వాడు తెలుసుకోవలసిందంటూ ప్రపంచంలో ఏదైనా ఉంటే వాణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి, వాడిలో కలిసిపోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని వాడుపోయాడు వీడిపోయాడని ఏడుస్తూ కూర్చోవడం, అరిషడ్వార్గాలకి లొంగిపోవడం, కామక్రోధాలతో కొట్టుకోవడం, నేను నాది అనడం ఇది కాదమ్మా గొప్ప. ఎవరుండిపోతారు? వెళ్ళిపోయినవాడా మహాశూరుండాతడు. మీకు తెలుసా, మీకు ఒక కథ చెప్తాను, యమధర్మరాజు గారు చెప్పిన కథ. ఒక పక్షి, పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పక్షులుండేవి గూట్లో, ఒక మగపక్షి ఒక ఆడపక్షి. ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ కూకూలాడుకుంటూ మాట్లాడుకుంటున్న మగపక్షి ఆడపక్షి వీటి వెనకాతల గూట్లో కూర్చున్న చిన్న చిన్న పక్షి పిల్లల్ని చూశాడు. చూసి ఉండేలు బద్ద పెట్టి ఒక రాతితో ఆడ పక్షి యొక్క గుండెల మీద కొట్టాడు. గిర్రగిర్రగిర్రగిర్ర తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది. ఆ పడిపోయిన పక్షి యొక్క రెక్కలు ఉంచేశాడు, ఇంకా మళ్ళీ ఎగరకుండా ఉంచేసి బుట్టలో పడేసుకున్నాడు, చంపలేదు. ఆ బుట్టలోంచి వెదురుపేళ్ల కన్నాల్లోంచి ఆ బుట్ట వేసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ కన్నాల్లోంచి ఆడపక్షి నీరస పడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి చూస్తోంది భర్త వంక. ఆ భర్త అంటున్నాడు, మన ఇద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం, నువ్వు రోజు పిల్లల్ని పెంచి పెద్ద చేసావు, ఈ గుడ్లు పొదిగావు,
నాకేమి తెలియదు సంసారం, రేపటి నుంచి పిల్లలు లేవగానే అమ్మేది అమ్మేది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను? ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్లు తెరుచుకు చూస్తుంటాయి. నువ్వు లేని ఈ సంసారం నేను ఎలా చెయ్యను అని ఆ ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూసి మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దీన్ని కొట్టాడు, కింద పడి చచ్చిపోయింది. అది వెళ్ళిపోతోంది, తాను ఉండిపోతున్నాననుకున్న మగపక్షి రెక్కలు వంగిన ఆడపక్షి బతికే ఉంది, మగపక్షి చచ్చిపోయిందయ్యా. ఎవరి మరణం ఎక్కడొస్తుందో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చిన ఈ కబుర్లు, ఈశ్వరుడు గురించి ప్రార్థన చేయండి అని